హే హాయ్ ఎవ్రీమాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను పన్నీర్తో కొన్ని వెజిటేబుల్స్ వేసి చాలా టేస్టీగా ఉండేలాగా ఫ్రై చేస్తున్నాను ఇది రెగ్యులర్గా వాటికన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది చాలా ఇష్టపడతారు పిల్లలైతే ఇక్కడ ఒక బౌల్ తీసుకుని అందులో పన్నీర్ ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకుని వేసుకోవాలి వాటితో పాటుగా ఉల్లిపాయని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి ఇంకా క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ తీసుకున్నాను నేను ఇక్కడ అలాగే టమాటా టమాటాకు బదులు మీరు రెడ్ క్యాప్సికమ్ కూడా వేయచ్చు అలాగే పచ్చిమిర్చి కాస్త అర టీ స్పూన్ వరకు కారం అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా రుచికి తగ్గట్టుగా సాల్ట్ అలాగే అర స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ జీరా పౌడర్ కొద్దిగా కలర్కి తగ్గట్టుగా పసుపు వీటితో పాటుగా ఒక అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే నేను ఇక్కడ ఆవు నూనె తీసుకున్నాను అప్పుడప్పుడు ఇలా ఆయిల్ చేంజ్ చేస్తూ ఉంటే బాగుంటుందన్నమాట వీటన్నిటినీ కూడా మొత్తాన్ని కలుపుకోవాలి వీటన్నిటిని కలిపి ఒక పది నిమిషాల పక్కన ఉంచాలి పది నిమిషాల తర్వాత ఇందులో ఒక అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు వేస్తే చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి మ్యారినేషన్ అయ్యి మొత్తం కూడా వీటన్నిటిని పెరుగు వేసిన తర్వాత మొత్తాన్ని కలిపేసి ఇంకో పది నిమిషాలు లేదంటే అరగంట అలా ఫ్రిడ్జ్లో ఉంచేయాలి అలా చేసినట్టయితే ఈ మసాలాలు మొత్తం ఈక్వల్గా అప్లై అవుతాయి నేను అక్కడ గ్రీన్ క్యాప్సికమ్ వేయడం మర్చిపోవడంతో ఇక్కడ గ్రీన్ క్యాప్సికమ్ కూడా వేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకున్నాను మీరు ఇక్కడ కావాలంటే క్యాలిఫ్లవర్ కూడా వేయచ్చు మూత ఉంచేసి వీటిని ఒక పది నిమిషాల పక్కన ఉంచేయాలి బాండీలో ఆయిల్ తీసుకొని అర టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ కసూరి మేతి వీటన్నిటిని కూడా కాస్త అలా ఫ్రై చేసుకొని మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న వెజిటబుల్స్తో సహా పన్నీర్ని వేసుకోవాలి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మీరు అలా మ్యారినేట్ చేసి పక్కన ఉంచేసి మీకు కావాల్సిన పనులు చేసుకోవచ్చు అలాగే ఇంకోసారి ఇలా ప్యాన్లు వేసిన తర్వాత మొత్తాన్ని కలిపేసుకొని ఒక ఐదు అలా వదిలేసినట్టయితే మనం ఇంకొక పని ఏదైనా ఉంటే చేసేసుకొని రావచ్చు ఇప్పుడు మొత్తాన్ని కూడా ఒక ఐదు అలా మగ్గించుకున్న తర్వాత టేస్ట్ అనేది సాల్ట్ చెక్ చేసుకుని మొత్తాన్ని సరిపోకపోతే కాస్త వేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి దీంట్లో కాంబినేషన్గా నేను బటర్ చపాతి చేశాను చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త కొత్తిమీర అలా చల్లుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి దీన్ని పక్కన ఉంచేసి ఇక్కడ చపాతి చేసుకోవాలి ఒక సైడ్ నేను ఇక్కడ బటర్ చాలా ఎక్కువగానే వేసాను చాలా బాగుంటుంది ఇలా పన్నీర్తో చేసినప్పుడు కాస్త బటర్ వేసుకొని చేసుకున్నట్టయితే ఇప్పుడు చపాతి బాగా కాలిపోయింది కదా మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న పనీర్ స్టఫ్ అనేది ఇలా చపాతి మధ్యలో ఉంచేసి మనం ఫోల్డ్ చేసుకున్నట్టయితే ఈ చపాతి అనేది ఇలా కాస్త వెరైటీగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది టేస్టీగా పిల్లలు తినడానికి కూడా చాలా ఈజీగా సింపుల్గా ఉండే రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అలాగే రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్